ఉండొచ్చు 15 ఏంటి కుంగ్రియా ఎంతండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి ఈరోజు ఒక కొత్త వ్లాగ్తో వచ్చాను ఇది కూడా ట్రైబల్ సంబంధించిన ఒక సంత అన్నమాట కాకపోతే ఇందులో కొంచెం స్పెషల్ ఉంది దీని గురించి చెప్పే బదులు చూస్తూ మాట్లాడుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను సో మనోడు కూడా వచ్చాడు హెల్ప్ చేయడానికి వీడియోస్ అన్ని మనోడే తీశాడు ఏమంటావు మరి ఓకే పదండి నడుస్తూ చూస్తూ మాట్లాడుకుందాం ఇక్కడ నుంచి అలాగా మరొక కొత్త వీడియోతో వచ్చాను మళ్ళీ మీ ముందుకి ఇప్పుడు మనం ఉన్న గ్రామం పేరు వీమడుగుల ఇక్కడ ప్రతి సోమవారం సంత జరుగుతుంది ఈ వీమడుగు గ్రామం అలానే మండలం కూడా ఇది ఇంతకుముందు విశాఖపట్నం జిల్లా కిందకు వచ్చేది కాకపోతే ప్రభుత్వం మారిన తర్వాత అనకాపల్లి జిల్లా కిందకు వస్తుంది వీమడుగుల గ్రామం ఇదైతే గిరిజన ప్రాంతం అయితే కాదు ఈ వీమడుగ గ్రామం చుట్టుపక్కల ఒక 8 కిలోమీటర్ల సరౌండింగ్స్లో గిరిజన ప్రాంతాలు అయితే ఉన్నాయి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు సరుకులన్నీనా ఇందులో ఈ సంతలో జరిగేది ఏంటి అంటే స్పెషల్ ఇక్కడ గిరిజనులు ఉంటారు రైతులు ఉంటారు దళారులు ఉంటారు మధ్యవర్తులు ఉంటారు ఇది గిరిజన సంత అనే బదులు ఒక ఉమ్మడి సంత అనడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అలానే గిరిజన ప్రాంతాల్లో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఐటెం అయితే పండుతుంది అలానే ఇప్పుడున్న సీజన్లో అయితే చింతపండు ఎక్కువగా దొరుకుతుంది ఈ సీజన్ స్టార్టింగ్ కాబట్టి చింతపండు కూడా కొత్తది ఇలా గిరిజనులంతా తట్టల్లో కావడిల్లో తీసుకొచ్చి ఇలా సంతల్లో అమ్ముతూ ఉంటారు తట్టలో ఉన్న క్వాంటిటీని బట్టి దాని ధరని అయితే వాళ్ళని నిర్ణయిస్తారు ఇలా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ప్రజెంట్ అయితే ఈ సంతలో ఎక్కువగా చింతపండు అయితే ఎక్కువగా వస్తుంది రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది అలానే నాకు తెలిసి గిరిజనుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వెళ్ళి కొంటే రేట్ ఒకలా ఉంటుంది ఇలా సంతలో తీసుకొచ్చి ఇలా కొంటే రేట్ ఒకలా ఉంటుంది నాకు తెలిసిన ఒక వ్యక్తి అయితే 35 రూపాయలు కేజీ అని చెప్పారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కున్నట్లయితే ఇలా వచ్చి సంతలో కొన్నట్లయితే రేట్ అయితే ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నా ఆ ముందే అక్కడ తట్ట అడిగారు కదా ఆ తట్ట ఒకటినా 2000 చెప్తున్నారు ఆయన పక్క ఆయన అడుగుతున్నారు 1500, 1600, 1700 అని చెప్పేసి అలానే ఈ ఎక్కువగా ఈ సంతలోని చింతపండు వచ్చింది అలానే పనసపళ్ళు కూడా సీజన్ స్టార్ట్ అవుతుంది అలానే కొంతకాలం తర్వాత పనసపళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కొంతకాలం తర్వాత ఇలానే పనసపళ్ళు కూడా తీసుకొచ్చి అమ్ముతారు అలా ప్రజెంట్ అయితే చింతపండు సీజన్ కాబట్టి చింతపండు ఎక్కువగా గిరిజనులు అమ్ముతున్నారు అలానే చీపుర్లు కూడా ఎక్కువగా దొరుకుతున్నాయి ఈ సంతలో ఎక్కువగా అయితే చింతపండు పనసపళ్ళు చాలా తక్కువ అలానే చీపుర్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి గిరిజనులు ఆటోల మీద తీసుకొచ్చి ఇలా అమ్ముతున్నారు మీకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా పనసపళ్ళు ఈసారి చాలా తక్కువ వచ్చే సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవుతూ ఉంది సో ప్రజెంట్ అయితే చింతపండు అయితే రేట్ చాలా ఎక్కువగా ఉందనేసి చెప్పాలి పక్కన గిరిజనులు చూసారా ఎలా తీసుకొచ్చారు ఆటో నిండాగా చింతపండే ఉంది ఆ పైన లోపల మొత్తం అంతానా ఈ ఏరియాలో ఉండే వాళ్ళంతా గిరిజనులు గిరిజనులు మాత్రమే చింతపండు ఎక్కువగా పండిస్తారు ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత దళారులు కొనుక్కొని వాటిని తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు చింతపండు ఎక్కువ వచ్చింది సారీ చింతపండు అంటే నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఒక అమ్మాయికి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇలా అడిగాడు చింతపండు అనేది ఏ జాతికి సంబంధించింది దుంప జాతికి సంబంధించిందా లేదంటే తీగ జాతికి సంబంధించిందా లేదంటే చెట్టుకు పండేదా అని చెప్పేసి సో వీమై ఆన్సర్ ఏం చెప్పిందని చెప్పేసి నేను చెప్తా లాస్ట్లో ఒకవేళ మీకు తెలిస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరైతే కామెంట్ చేయండి
అండి కుంగిడికాయ ఎంత అండి కుంగిడికాయ అన్న అది పై చూడు ఎలా అన్న అది ఎలా అలా కేజీ లెక్క బస్తా లెక్క బస్తా లెక్క అరే ఎట్లా అన్న సామాన్లతో పాటు సామాన్లతో మనిషి కూడా తీయాలరా అలానే ఈ సీజన్లో అరటికాయలు కూడా ఎక్కువగా వచ్చాయి ఇవన్నీ అరటికాయలు ఇందాక మనం చూసాం కదా అదంతా ఆ జోన్లోని గిరిజనులు మాత్రమే ఉంటారు అంటే చింతపండు కానీ పనసపళ్ళు కానీ చీపుళ్ళు కానీ పైనాపిల్ కానీ అలానే సీతాఫలాలు కానీ ఆ సీజన్లో ఆ టైంలో ఆ ఏరియాలో మాత్రమే దొరుకుతాయి అలానే ఈ ఏరియాలో రైతులు దళారులు మధ్యవర్తులు వీళ్ళంతా ఉంటారు రైతులేమొచ్చి అంటే వాళ్ళు పండించిన డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు లేదు అంటే రైతుల దగ్గర కొనుక్కొని వచ్చి మధ్యవర్తులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కొని వచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు కూడా ఉంటారు నెక్స్ట్ వీడియో ఏ కంటెంట్ మీద చేయాలని చెప్పి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా ఎక్కువ మంది ఏ కంటెంట్ మీద చేయాలని చెప్పి కామెంట్ చేస్తారో దాన్నే పిక్ చేసుకొని నేనైతే వీడియో చేస్తాను అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ 99% సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కొంచెం సపోర్టివ్గా ఉంటుంది నాకు అలానే నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా మనం ఛానల్లో వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది